తెలుగు వారి లోగిలి తెలుగు వాకిలికి స్వాగతం ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మా అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మన పురాణాల్లో స్త్రీ పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంది వీరిలో పంచకన్యలు అనే ఐదుగురు స్త్రీలు ప్రసిద్ధి చెందారు వీరినే పురాణ పతివ్రతలు అని కూడా అంటారు దేవకాంతలైన వీరు ధర్మ పరిరక్షణ నిమిత్తమో లేక శాపం వలనో మానవ జన్మ ఎత్తి భూమిపై దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు తమ వంతుగా పాలు పంచుకున్నారు ఒకరు తారా రెండవారు అహల్య మూడు మండోదరి నాలుగు కుంతి ఐదు ద్రౌపది వీరు పంచకన్యలుగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ వీడియోలో పంచకన్యల్లో ఒకరైన రావణుడి భార్య మండోదరి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం దైత్యాధినేత రావణుడి పట్టమనిషిగా మండోదరి గురించి రామాయణం విన్నవారందరికీ తెలుసు అయితే ఆమె జన్మ వృత్తాంతం తదనంతర సంఘటనల్లో ఎన్నో మనకు తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి వాల్మీకి రామాయణంలో మండోదరిని అత్యంత సౌందర్యరాశిగా సీతతో సరిపోలిన పతివ్రతగా వర్ణించారు ఈమె జన్మ వృత్తాంతం విషయానికొస్తే మండోదరి పూర్వజన్మలో మధుర అనే అప్సరస ఒకరోజు శివదర్శనార్థం కైలాసానికి వెళ్లిన మధుర శివుని అందానికి మోహితురాలై తన అందచందాలతో శంకరుణ్ణి రతి సల్పింది విషయం ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న పార్వతి కోపోద్రిక్తురాలై మధురను కప్పగా మారిపోమ్మని శాపమిచ్చింది దీంతో ఆమె తన తప్పు తెలుసుకుని ప్రాధయపడగా పన్నెండు సంవత్సరాల పాటు ఈ శిక్ష అమలు కాగలదని తదనంతరం మానవరూపం పొందగలవని శిక్షలో కాస్త వెసులుబాటు ఇచ్చింది దీంతో మధుర కప్ప రూపంలో భూలోకంలోని ఒక బావిలో పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేయడం మొదలుపెట్టింది శాపకాలం పూర్తిగా వస్తున్న సమయంలో రాక్షస శిల్పి అయిన మయుడు తన భార్య హేమతో కలిసి పుత్రికా సంతానం కోసం ఈ భావి సమీపంలో ధ్యానంలో ఉండగా శాపం పూర్తి చేసుకుని పసిపాపగా మారిన మధుర వీరికి కనిపించింది దైవప్రసాదంగా భావించిన దంపతులు ఆ పసిపాపను తమ రాజ్యానికి తీసుకువెళ్లి మండోదరి అని నామకరణం చేశారు మండూకం అనగా కప్ప మండోదరి అనగా కప్ప రూపాన్ని ధరించినది అని అర్థం వయసు పెరుగుతున్న కొద్దీ అతిలోక సౌందర్యరాశిగా రూపాంతరం చెందింది అతిలోక సౌందర్యరాశిగా రూపాంతరం చెందిన మధుర ఒకరోజు తన తండ్రి మయుడితో కలిసి వనవిహారం చేస్తున్న సమయంలో రావణాసురుడు ఆమెను చూసి మోహించి మయుణ్ణి ఒప్పించి వివాహం చేసుకున్నాడు వీరికి ఇంద్రజిత్తు అతికాయ అక్షయకుమారులు అనే ముగ్గురు కుమారులు జన్మించారు భర్త ఎన్ని పాపాలు చేసినా మహాపతివ్రత అయిన మండోదరి రావణునికి నీతివాక్యాలు బోధిస్తూ ఉండేది అయితే గర్వాంధకారంలో కళ్ళు మూసుకుపోయిన రావణునికి ఆమె మాటలు వినిపించేవి కావు మరొక కథనం ప్రకారం సీత మండోదరి యొక్క కుమార్తెగా చెప్పబడింది గ్రిత్సామద మహర్షి లక్ష్మీదేవి తనకు కుమార్తెగా జన్మించాలని రోజు దర్భగడ్డి నుండి పాలు తీసి తన మంత్రసిద్ధితో వాటిని శుభ్రపరిచి ఒక కుండలో నిల్వ ఉంచేవాడు యజ్ఞాలు చేసే ఋషులను చంపి వారి రక్తం తాగితే ఎక్కువ శక్తులు వస్తాయని తెలుసుకున్న రావణుడు ఋషులను చంపి వారి రక్తాన్ని ఒక కుండలో భద్రపరుస్తూ గ్రిత్సామద మహర్షి ఆశ్రమానికొచ్చి పాలకుండను చూసి దాన్ని కూడా స్వాధీనం చేసుకుని ఆ కుండలోని పాలను ఈ రక్తపు కుండలో పోసుకుని తన అంతఃపురంలో భద్రపరిచాడు భర్త దురాగతాలతో విసుగు చెందిన మండోదరి తనకిక మరణమే శరణ్యమని భావించి విషం కంటే ఎక్కువ విషపూరితమని చెప్పబడిన రక్తపు కుండలోని ద్రవ్యాన్ని తాగింది ఈ ద్రవ్యం తాగగానే ఆమె చనిపోకుండా గిరిస్సామద ఋషి పాల ప్రభావంగా లక్ష్మి అవతారం ఆమెలో ప్రవేశించి గర్భవతిగా మారింది మండోదరి మహర్షి పాలు ఋషుల అపూర్వ శక్తులన్నీ కలిపి లక్ష్మి అవతారంతో ఉన్న ఓ బిడ్డకు జన్మనిచ్చింది ఇక్కడ ఇదే విషయాన్ని దేవి భాగవతంలో ఇలా చెప్పబడింది రావణుడు మండోదరిని వివాహం చేసుకునే సమయంలో ఆమె తండ్రి అయిన మయుడు ఆమె జాతక చక్రం ప్రకారం తొలిపిండం వలన భర్తకు మృత్యువు సంభవిస్తుందని అందువల్ల ఆ పిండాన్ని వధించాలని హెచ్చరిస్తాడు ఈ విషయం గుర్తుకు తెచ్చుకున్న మండోదరి పసిపాపను చంపడానికి కన్నప్రేమను అడ్డు వచ్చి ఆ బిడ్డను ఒక పెట్టెలో ఉంచి సముద్రంలో వదిలివేసింది లక్ష్మీ స్వరూపం ఉన్న ఆ పెట్టెను సముద్రుడు అందుకొని భూదేవికి ఇవ్వగా భూదేవి జనక మహారాజు రాజ్యమైన మిథిలలో భద్రపరిచింది జనకుడు సంతానం కోసం పొలం దున్నగా ఆమె జనకునికి లభించింది ఇలా మండోదరి కుమార్తె సీత జనకున ఇంట చేరి రాముణ్ణి పెళ్లాడి తిరిగి రావణునిచే లంకకు చేరుకొని అతని మృత్యుకు కారణమయింది రావణుడు మరణానంతరం రణరంగంలో అతని మృతదేహం వద్ద విలపిస్తున్న మండోదరిని చూసి రాముడు ఆమెను ఓదార్చి విభీషణుణ్ణి పెళ్లాడి అతనికి రాజ్యపాలనలో సహకరించమని కోరగా ఆమె దీనికి తొలుత అంగీకరించుకపోయినా తర్వాత రెండు షరతులతో విభీషణునితో వివాహానికొప్పుకుంటుంది ఆ షరతుల్లో మొదటిది విభీషణునికి భార్యగా ఉంటూ లంకా నగరానికి పట్టమనిషిగా రాజ్యపాలనలో సహకరిస్తాననే తప్ప విభీషణునితో శారీరక సంబంధం పెట్టుకోనని తాను ఉండే మందిరంలో తన అనుమతి లేకుండా విభీషణుడు ప్రవేశించకూడదని షరతులు విధించి విభీషణుణ్ణి వివాహం చేసుకుందని ఒక కథనం ఇది ఫ్రెండ్స్ మండోదరి జీవితంలో దాగి ఉన్న ఆసక్తికరమైన విషయాలు చూశారుగా పంచకన్యల్లో ఒకరైన మండోదరి గురించి నెక్స్ట్ వీడియోలో మరో పంచకన్య గురించి తెలుసుకుందాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి